కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సీనియర్ వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారు దానికి మందు కనిపెట్టేందుకు రాత్రింబొలు శ్రమిస్తున్నారు తాజాగా హైదరాబాద్ హెచ్యు అధ్యాపకురాలు సీమ మిశ్రా సాఫ్ట్వేర్ సాయంతో వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఎపిటోప్స్ రూపొందించారని తెలుపుతూ హెచ్ఈయు ఒక ప్రకటన విడుదల చేసింది సీమా హెచ్యు బయోకెమిస్ట్రీ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఆమె తయారు చేసిన టీసెల్ ఎపిటోప్స్ కరోనా ప్రోటీన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి సీమా రూపొందించిన డిజైన్ల ద్వారా వైరస్కు చుట్టూ ఉండే ప్రోటీన్లపై ప్రయోగించి వాటిని నాశనం చేయవచ్చు ఈ ప్రోటీన్లు కేవలం వైరస్ ప్రోటీన్లపైనే పనిచేస్తాయి మనిషి ప్రోటీన్లపై దుష్ప్రభావం చూపవు టీసెల్ ఎపిటోప్స్తో పది రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు ప్రయోగ సమయంలో ఎపిటోప్స్ పనితీరు ఆధారంగా కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ తయారీ ఆధారపడి ఉంటుంది ఈ వ్యాక్సిన్ తయారీకి సమయం డబ్బు అవసరమని హెచ్యు తెలిపింది హెప్టాప్స్ డిజైన్లకు సంబంధించిన ఆన్లైన్ అధ్యయనాన్ని కెమ్రిక్సన్ అనే జర్నల్కు సీమా పంపారు సీమా తయారు చేసిన హెప్టాప్స్ ద్వారా కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీకి అడుగులు పడినట్లేనని పలువురు నిపుణులు అంటున్నారు వ్యాక్సిన్ తయారీ ఎలా ఉన్నా అప్పటి వరకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని హెచ్యు కోరింది ఆసక్తికర విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం జై హింద్